హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో అందరికన్నా ముందు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. హలో గాయస్, నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు యూఎస్కే టూర్స్ ఇండియన్. ఫ్రెండ్స్, ఈ పార్ట్ లో డిప్రిసియేషన్ పార్ట్ 5. ఫ్రెండ్స్, ఈ పార్ట్ లో మనం సమ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ డేస్ మెథడ్స్ చూడబోతున్నాం. దానికన్నా ముందు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు 2840 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇక్కడ నుంచి సాటర్డే కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి వెన్స్డే వీడియో వస్తుంది అండ్ సాటర్డే కూడా మీకు వీడియో వస్తుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ రిడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండ్ డిప్రిసియేషన్ ఇంట్రడక్షన్ అండ్ జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ కవర్ చేసాం ఫ్రెండ్స్. ఇది 5th పార్ట్ అన్నమాట. దీంట్లో సమ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ డేస్ మెథడ్ చెప్పబోవడం జరుగుతుంది. మీరు దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్ కింద, కింద టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అయిపోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా కొంచెం సమ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ డేస్ మెథడ్ కూడా సిమిలర్ గా రిడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ లానే ఉంటుంది, కానీ ఇది ఫార్ములా ఉంటుంది. ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంక్లూడింగ్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది అసెట్ డివైడెడ్ బై టోటల్ ఆఫ్ డేస్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్. అంటే ఇది మీకు అర్థం కాదు. ఫస్ట్ నేను టోటల్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, దానికన్నా ముందు దీనికన్నా మనం ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే, ఎగ్జాంపుల్ నుంచి ఇది చెప్తే ఈ ఫార్ములా మీకు క్లియర్ గా అండర్స్టూడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే రిడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ లాగా సమ్ చెప్పిన తర్వాత ఫార్ములా చెప్పడానికి కుదరదు, ఫార్ములా చెప్పిన తర్వాత సమ్ చెప్పడానికి కుదరదు. ఇదేంటి, సమ్ చెప్పిన తర్వాత ఫార్ములా మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూసాను. మిస్సెస్ రాజ్ అండ్ కో పర్చేజ్ ఏ మిషనరీ ఫర్ 1 lakh rupees. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అంటే ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ ఫ్రెండ్స్. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటో ఆల్రెడీ మీకు ఫస్ట్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన ఐకాట్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది చూసిన తర్వాత ఈ వీడియో కానీ. ఓకేనా? ఓకే, కాస్ట్ 1 lakh rupees. ఓకేనా? అండ్ ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ అండ్ స్క్రాప్ వాల్యూ వేర్ 10 years. 10 years ఫ్రెండ్స్. అండ్ స్క్రాప్ వాల్యూ ఈజ్ 12,000 rupees. ఓకేనా? ఓకే, ఇక్కడ కింద ఫార్ములా చూసినట్టయితే టోటల్ ఆఫ్ ఆల్ డిజిట్స్, టోటల్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్. ఓకేనా? టోటల్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్. ఓకే, ఇక్కడ 10 years అనుకోండి, మామూలుగా సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 7, 10. ఈ మొత్తం టోటల్ కావాలంట, అంటే 1 + 2 + 3 + 4 + 10 ఇజ్ ఈక్వల్ టు ఎంత అనుకుంటున్నాడు, అంటే ఈ మొత్తం టోటల్ కి 55 cents. ఇది ఈజీగా 10 numbers కాబట్టి క్యాల్కులేట్ చేస్తాం. అదే 100 years అనుకోండి కష్టం, కాబట్టి మనకి ఆల్రెడీ మ్యాథ్స్ లో ఫార్ములా ఉంటుంది, n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఇక్కడ n వచ్చి 10 ఫ్రెండ్స్, 11, 10 ప్లస్ 1 11 డివైడెడ్ బై 2, 5 times ఈజ్ ఈక్వల్ టు 55. అర్థమవుతుందా? 55 ఫ్రెండ్స్. ఇది ఈ నంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఫార్ములాలో కింద పార్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, కింద పార్ట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలంటే పైన న్యూమరేటర్ ఫార్ములాకి మనం తెలుసుకోవాలి కదా, ఈ డినోమినేటర్ది. న్యూమరేటర్ది ఏంటి అంటే చూద్దాం.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ అన్నారు, ఇక్కడ 10 ఇయర్స్ ఇద్దరు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ ఫార్ములా చూసేస్తే ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంక్లూడింగ్ ద ప్రెసెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ద ప్రెసెంట్ ఇయర్ ఆఫ్ ది రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది అసెట్ అనమాట. రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఫ్రెండ్స్ అంటే ఇంక్లూడింగ్ ఇయర్ కూడా, అంటే మొత్తం 10 ఇయర్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ కనుక్కోవాలనుకోండి, పైన 10 వేసుకోవాలి, కింద డివైడ్ బై 55. ఓకే, అర్థమవుతుందా? ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ కనుక్కోవాలనుకోండి, ఇయర్ ప్లస్ ఈ మొత్తం, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 divided by 55. ఇయర్ డిప్రిషియేషన్ కనుక్కోవాలనుకోండి, ఇయర్ డిప్రిషియేషన్ కనుక్కోవాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 divided by 55. ఇయర్ కనుక్కోవాలంటే 7 divided by 55. ఇయర్ కనుక్కోవాలంటే 6 divided by 55. ఇయర్ కనుక్కోవాలంటే 5 divided by 55. ఇయర్ కనుక్కోవాలంటే 4 divided by 55. ఇయర్ కనుక్కోవాలంటే 3 divided by 55. ఇయర్ కనుక్కోవాలంటే 2 divided by 55. ఇయర్ కనుక్కోవాలంటే 1 divided by 55. ఓకేనా? ఇది అసెట్ కాస్ట్ లోంచి స్క్రాప్ వాల్యూ తీసిన తర్వాత ఇది మల్టిప్లికేషన్ చేయాలి, అప్పుడు మీకు ఆటోమేటిక్ గా డిప్రిషియేషన్ వాల్యూ అనేది వస్తుంది. ఇంకా క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలా? స్క్రాప్ వాల్యూ 10 ఇయర్స్ and 12,000 రెస్పెక్టివ్లీ. ద మిషన్ వాజ్ పుట్ టు యూజ్ ఆన్ 1/1/2010. 1/1/2010 యూజ్ చేయడం మొదలు పెట్టారు. షో మిషనరీ అకౌంట్ ఇన్ దేర్ బుక్స్ ఆఫ్ బుక్స్ ఫర్ 2015 బై యూజింగ్ సమ్ ఆఫ్ ది ఇయర్స్ డిజిట్స్ మెథడ్. ఓకే, 2015, 2011, 2012, 2013, 2014, 2015. ఓకేనా? ఈ ఇయర్ కి కనుక్కోవాలి, అంటే 5 divided by 55. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? దానికన్నా ముందు మనం డిప్రిషియేషన్ కనుక్కునే ముందు 2015 కి మన రిటర్న్ డౌన్ వాల్యూ అనేది ఎంత ఉందో తెలుసుకోవాలి. అర్థమైందా? అంటే కాస్ట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అంటే అసెట్ డిక్రీజ్ అవుతుంటుంది కదా ఎవ్రీ ఇయర్, డిక్రీజ్ అవుతున్నప్పుడు 2015 కి ఎంత ఉందో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చూద్దాం. సపోజ్ మొత్తం 1 lakh అసెట్. ఓకేనా? 1 lakh అసెట్, దాంట్లో నుంచి 12,000 అనేది అది స్క్రాప్ వాల్యూ, అంటే 88,000. ఓకేనా? మన ఫస్ట్ ఇయర్ కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా? 88,000 × 10 divided by 50, అంటే 1/1/2010 అనమాట. ఓకేనా? అనేది ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్. ఓకేనా? అంటే 88,000 అనేది ఇక్కడ వేసుకుని తర్వాత ఇటేపు 12,000 అదే 16,000 వేసుకోవాలి, తర్వాత దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే వస్తుంది రిటర్న్ డౌన్ అలా వేయాలి. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్ గా 2015 క్యాలిక్యులేట్ చేయమన్నట్టు. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ ఇయర్ ఏంటి? 1/1/2010 88,000 × 9/55 14,400. ఇక్కడ 11. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయి? ఇందాక చెప్పాం కదా,
వెనకాల రేపు నుంచి లెక్కెట్టుకుంటూ ఇందాక చెప్పాం కదా క్లియర్ గా ఐదు న్యూమరేటర్ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా, 1 1 2013 టోటల్ టోటల్ 5 ఇయర్స్ యొక్క డిప్రిసియేషన్ ఎంత? $64,000. ఇది టోటల్ యొక్క డిప్రిసియేషన్ అన్నమాట. మన అసెట్ యొక్క కాస్ట్ ఎంత? వన్ ల్యాక్ నుంచి 64,000 అనేది తీసేయాలి. ఇవి డిప్రిసియేషన్ అన్నమాట. ఈ ఎన్ని ఇయర్స్ కి? 5 ఇయర్స్ కి. ఓకేనా, అంటే 36,000 అనేది రిటర్న్ డౌన్ వాల్యూ. నెక్స్ట్ 2015 కి డిప్రిసియేషన్ కనుక్కుందాం. 1 1 2015. ఓకేనా, దీనికి కనుక్కోవాలంటే ఎలాగా? 88,000 × 5/55. ఓకేనా, 5/55 అంటే 60 ఇయర్ అన్నమాట. ఇది 8,000 అన్నమాట. 8,000 డిప్రిసియేషన్. ఇందాక 5 ఇయర్స్ క్యాల్కులేట్ చేసాం, ఇది ఏంటిది? 60 ఇయర్ కాబట్టి 8,000 డిప్రిసియేషన్. ఓకేనా, 8,000 డిప్రిసియేషన్. రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత? 36,000. అర్థమైతుందా ఫ్రెండ్స్ క్లియర్ గా? కొంచెం ఇది లాజిక్ అన్నమాట. ఒకసారి 2-3 టైమ్స్ చూస్తే వీడియో మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేను చెప్పింది. ఓకే, ఇప్పుడు మిషనరీ అకౌంట్ యాక్టివేట్ చేద్దాం. ఏ ఇయర్ ది? 1/1/2015. ఓకే, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంత? 36,000. డిప్రిసియేషన్ ఎంత? బై డిప్రిసియేషన్ ఇంత క్యాల్కులేట్ చేసాం, 8,000. యా, 8,000 డిసెంబర్. నుంచి 8,000 తీస్తే అంత? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ట్వంటీ ఎయిట్ థౌసండ్. ఇది నెక్స్ట్ ఇయర్ కి ఏమవుతుంది? ఓపెనింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా చెప్తున్నాను. ఆల్రెడీ ఇది ఒకటే వేయమన్నాడు క్వశ్చన్ లో, కానీ నేను ఎక్స్ట్రాగా చెప్తున్నాను. 2016 కూడా వేస్తున్నాను. 28,000. క్లియర్ గా అర్థమవుతుంది అని. డిప్రిసియేషన్ ఎలాగా క్యాల్కులేట్ చేయాలి? బై డిప్రిసియేషన్. ఎయిటీ ఎయిట్ థౌసండ్ × 4/55. 6,400. క్రాస్ చెక్. ఓకే, అంటే క్లోజింగ్ ఎంత అవుతుంది? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 21,600. క్లియరా?
అర్థమైంది మీన్స్ ఇలా చేయాలి. ఇది ఎలా క్యాల్కులేట్ చేసాము అంటే చూడండి, 1 lakh మైనస్ 12,000, ఇది ఎన్నో ఇయర్? 6th ఇయర్. అంటే 5/55 ఇయర్. ఇది ఎలా వచ్చిందో ఇందాక క్లియర్ గా వేసి చూపించాను ఫ్రెండ్స్, 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్ 4th ఇయర్ 5th ఇయర్ అలాగనమాట. ఇది అలా సేమ్ అంటే 88,000, అంటే 1 lakh మైనస్ 12,000 ఇంటూ 4/55. అటు ఇంతే ఫ్రెండ్స్, జస్ట్ సింపుల్ అనమాట, ఈజీ అనమాట, ఈజీ కూడా. ఓకేనా? మీకు ఇందాక 64,000 అని వచ్చింది. ఏంటిది 5 ఇయర్స్ యొక్క డిప్రిషియేషన్ అన్నమాట. 5 ఇయర్స్ యొక్క డిప్రిషియేషన్ 64 వచ్చింది. అంటే ప్రతి ఇయర్ క్యాల్కులేట్ చేస్తాం, దానికి కూడా చిన్న ఫార్ములా ఉంది, అది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్ లాక్ మైనస్ 12,000 ఇంటూ ఎన్ని ఇయర్స్ గడిచిపోయింది? 5 ఇయర్స్ గడిచిపోయింది. 10+9+8+7+6/55. ఓకేనా? ఈ గడిచిపోయింది అనమాట, అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఈ 88,000 డిప్రిషియేషన్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే ఆటోమేటిక్ గా 64,000 అనేది డిప్రిషియేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? క్యాల్కులేట్ చేస్తే డిప్రిషియేషన్ అనేది 64,000 వస్తుంది. దీని తర్వాత 1 lakh లోంచి మైనస్ 64,000 అనేది మైనస్ చేయాలి, ఆటోమేటిక్ గా 36,000 అనేది ప్రెసెంట్ వాల్యూ వస్తుంది అనమాట. అర్థమవుతుందా మీకు? రిటర్న్ డౌన్ వాల్యూ వస్తుంది. ఇది ఆటోమేటిక్ 2 balance బ్రాట్ డౌన్ అని వేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేయాలన్నమాట, సమ్ ఆఫ్ ది ఇయర్స్ ఆఫ్ ది డిజీస్ మెథడ్. ఇది చాలా చిన్న టాపిక్, దాన్ని ఎక్కువగా క్లియర్ గా బ్రీఫ్లీగా అర్థమయ్యేట్టు ప్రతి పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.